దెయ్యాలు ఆత్మలు ఉన్నాయా లేవా అన్న సంగతి పక్కన పెడదాం. దెయ్యం అనే పదం వినిపిస్తే జనం గజగజ వణికిపోతారు అన్న మాటైతే నిజమే కదా. చనిపోయిన వాళ్ళు దెయ్యాలుగా మారి వేధించడం, భయపెట్టడం వంటివి చేస్తుంటారని చాలామంది నమ్ముతారు కూడా. అయితే దెయ్యాలున్నాయా లేవా అన్నదానికి ఇప్పటి వరకు క్లారిటీ లేదు. అప్పుడప్పుడు వింత వింత ఆకారాలు కెమెరా కంట్లో పడ్డంతో అవి దెయ్యాలనే నమ్ముతుంటారు. ఇదిలా ఉంటే స్కాట్లాండ్లో జరిగిన ఒక వింత సంఘటన ఇప్పుడు ఆత్మలు దెయ్యాలు ఉన్నాయనే వాదనని మళ్లీ తెరపైకి తెచ్చింది. దెయ్యాలున్నాయ్ అనేందుకు బలం చేకూర్చే వీడియో ఇది అంటూ నెటిజన్లు సైతం ఈ వీడియోకి సపోర్ట్ చేస్తున్నారు. ఇక్కడ ఒక రెండేళ్ల పిల్లవాడు బెడ్రూంలో తన తండ్రితో పాటు బెడ్పై పడుకుని ఉన్నాడు. అది రాత్రి సమయం, ఇద్దరూ ఇంకా నిద్రపోలేదు. తండ్రి మొబైల్ ఫోన్లో బిజీగా ఉన్నాడు. ఇంతలో ఆ చిన్నారి గదిలోని ఓ మూలకు చూస్తూ ఎవరినో పలకరిస్తున్నట్టుగా చెయ్యి పైకెత్తాడు. హాయ్ చెబుతున్నట్టు చెయ్యి ఊపాడు. అది చూసిన తండ్రి షాక్ అయిపోయాడు. అక్కడెవరున్నారు అని అడిగాడు. ఎందుకంటే తండ్రికి అక్కడెవ్వరూ కనిపించలేదు. కాని పిల్లాడు మళ్లీ మళ్లీ చెయ్యూపుతూ సంబరపడిపోతున్నాడు. ఆ తరువాత ఆ చిన్నారి ఎవరో కితకితలు పెట్టినట్టు కాసేపు నవ్వాడు. ఆ తరువాత ఆ గది నుంచి వెళ్లిపోయేవారికి బాయి చెప్తున్నట్లుగా చెయ్యూపాడు. అప్పటికీ తండ్రి ఎవరికి హాయ్ చెబుతున్నావు అని అడిగితే గాల్లోకి చెయ్యి చూపించిన చిన్నారి అలా కాసేపు హాయ్ చెప్పి తరువాత బెడ్పై వాలిపోయాడు. దీంతో ఆశ్చర్యపడ్డ తండ్రి ఏం జరిగిందో అర్థం కాక కాసేపు భయపడిపోయాడు. కాని నెమ్మదిగా తేరుకుని ఆలోచించాడు. తన కొడుక్కి కనిపించింది చనిపోయిన బామ్మ అని అర్థమైనట్టుగా చెబుతున్నాడు. ఆమె ఇటీవలే క్యాన్సర్తో మరణించింది. చివరి రోజుల్లో ఆ చిన్నారి ఆమెతోనే ఎక్కువగా గడిపాడట. బామ్మతో మాత్రమే అలా చేతులు ఊపేవాడని, బామ్మ పట్టుకున్నప్పుడు అలా నవ్వేవాడని తెలిపాడు. ఇంకెవరికీ ఇలా చేతులు ఊపలేదని అంటున్నాడు.